హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు స్పైసీ మసాలా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది వచ్చేసి నేను మీకు దాబా స్టైల్లో ఎలా చేస్తారనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ స్పైసీనెస్ అనేది ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ముందుగా 1 కేజీ మటన్ని తీసుకున్నాను. వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. 2 నుంచి 3 సార్లు వరకు వాటర్తో కడిగిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఆ పీసెస్ అనేవి కట్ చేసుకోండి. అండ్ అలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇది వచ్చేసి సాజీరా, దాల్చిన చెక్క, లవంగం అండ్ అనాస పువ్వు వేసుకుంటున్నాను. ఓన్లీ మనం మటన్కి సరిపడానే వేసుకోవాలి మసాలా అనేది. అండ్ 2 బిర్యానీ ఆకులు, 1-5 వరకు వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటున్నాను, 2 యాలకులు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ రుచికి సరిపడా చూసుకుని ఉప్పు వేసుకోండి. ఓన్లీ మటన్కి సరిపడానే వేసుకోండి ఈ మసాలా కానీ, ఉప్పు, కారం, పసుపు కానీ ఓన్లీ మటన్కి సరిపడానే వేసుకోండి. అండ్ కొంచెం పసుపు, కారం కూడా వేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ధనియా అండ్ జీరా పౌడర్ అండి. ముందుగా ఒక డ్రై ప్యాన్లో ధనియాలు అండ్ జీలకర్ర వేపుకోవాలి. వేపుకున్న తర్వాత వాటిని మిక్సీ పట్టేసుకుంటే మనకి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మటన్కి కలిసేలాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. అంటే ఒక చిన్న సైజు కప్పు పెరుగు వేసేసుకోవాలి. చక్కగా పెరుగు మొత్తం మటన్కి కలిసేలాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న మటన్ని 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అండ్ 1 అవర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ కుక్కర్ పెట్టేసుకుని అందులో 2 స్పూన్స్ నూనె అండ్ 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మటన్ కాబట్టి మనకు కొంచెం నూనె అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీకైనా అంతేనండి, నూనె ఉంటేనే మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ ఇందులోకి వచ్చేసి మళ్ళీ బిర్యానీ దినుసులు వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం మటన్కి వేసుకుందాం కాబట్టి ఈ గ్రేవీకి సరిపడా చూసుకుని తక్కువగానే వేసుకోండి. అండ్ బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. 3-4 వరకు వెల్లుల్లిపాయలు కచ్చపిచ్చ దంచి వేసుకుంటున్నాను. తర్వాత ఇవి కొంచెం నూనెలో వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అండ్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం సేపు నూనెలో వేపుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికి మగ్గిపోయాయండి. అండ్ అలా మగ్గిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1½ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మటన్లో వేయలేదు, సో మటన్కి అండ్ కర్రీకి సరిపడా చూసుకుని పేస్ట్ అనేది వేసుకోండి. అండ్ ఇది వచ్చేసి జీడిపప్పు, నేతిలో వేసుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండి, మనం బిర్యానీ ఆనియన్స్ అని కూడా అంటారు కదా, అవి వేసుకుంటున్నాను. అండ్ తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మటన్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు కానీ పసుపు కానీ ఇవన్నీ చూసుకుని వేసుకోండి. ఇది వచ్చేసి ధనియా అండ్ జీరా పౌడర్. అండ్ ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి మటన్ని, దాన్ని వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ మటన్ మొత్తం ఆనియన్స్లోకి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ విజిల్ మూత తీసి, కుక్కర్ పైన విజిల్ ఉంటుంది కదా, ఆ విజిల్ తీసేసి ఆ కుక్కర్ మూతని బౌల్ నుంచి పెట్టుకోండి. 5 మినిట్స్ అలా పెట్టుకోండి. అలా పెట్టుకున్న 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి మటన్లో ఉన్న వాటర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఆ వాటర్లో ఈ మటన్ని కొంచెం సేపు మగ్గించుకోండి.
అండ్ ఇప్పుడు మీరు వాటర్ అనేది యాడ్ చేయాలి. మీకు మటన్ అనేది కొంచెం ముదురుగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది క్వాంటిటీ పెంచుకోండి, ఆర్ మటన్ లేతగా ఉంది అనిపిస్తే కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఇక్కడ నేను చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొత్తిమీర పుదీనా వేసుకుని కలిపేసుకోండి ఒకసారి కలిసేలాగా. అండ్ ఈ విధంగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టేసుకోండి. దానిపైన విజిల్ పెట్టేసుకుని మీరు మటన్ ముదురు లేత దాన్ని బట్టి చూసుకుని విజిల్స్ కూడా రానిచ్చుకోండి. ఇక్కడ కొంచెం మటన్ అనేది నాకు లేతగా అనిపించింది కాబట్టి ఒక 3 విజిల్స్ రానిచ్చుకున్నాను. అండ్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మొత్తం చల్లారిన తర్వాతే మూత ఓపెన్ చేయండి. చూసారు కదా, చూస్తుంటేనే ఎంత నోరూరిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉందండి, చాలా బాగుంది. అండ్ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసేయండి, మనకి వాటర్ అనేది ఉంది కదా, సో అది ఇగర పెట్టుకోవాలి, అందుకోసం స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ అనేది కొంచెం మీడియం నుంచి హై ఫ్లేమ్లో ఉంచుకోండి, మీడియంలో ఉంచుకోండి. అండ్ ఇప్పుడు మనం స్పెషల్గా స్పైసీ మసాలా పౌడర్ అనేది ప్రిపేర్ చేయాలి. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు. ఒక డ్రై ప్యాన్ పెట్టేసుకుని దాని మీద ఎండుమిర్చి, దాల్చిన చెక్క, ధనియాలు, లవంగాలు 1-2, జీలకర్ర అండ్ 4-5 వరకు మెంతులు వేసుకుని చక్కగా రోస్ట్ చేసుకోండి. మంచి అరోమా, ఫ్లేవర్, స్మెల్ వచ్చేంత వరకు వాటిని రోస్ట్ చేసుకోండి. చూసారు కదా మనకి ఎప్పుడైతే అరోమా స్మెల్ అనేది వచ్చిందో అప్పుడు ఒక 2 స్పూన్స్ అంటే చిన్న స్పూన్తో 2 స్పూన్స్ గసగసాలు వేసుకుంటున్నాను. గసగసాలు వేసి కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక మిక్సీ పట్టేసుకోవడమే. మనం కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకోండి, అంత వేడి మీద పెట్టుకుంటే మనకి మిక్సీ జార్ అనేది వేడిగా అయిపోతుంది కదా, సో అందుకని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. అండ్ ఇప్పుడు ఆ మసాలా పౌడర్ని మనం మటన్ కర్రీలో వేసేసుకోవడమే. అండ్ అలా వేసుకున్న తర్వాత చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి, మటన్కి మొత్తం కలిసేలాగా. మీరు కానీ మటన్ కర్రీ అనేది గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ విధంగా ఉన్నప్పుడే ఒక మసాలా యాడ్ చేసిన తర్వాతే ఒక 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయండి. లేదు కొంచెం ఇగురుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఇగిరించుకున్న తర్వాత ఆఫ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి లవంగాల పౌడర్ కొంచెం 1/2 స్పూన్ వేసుకున్నాను, ఇది కూడా కలిసేలాగా కలిపేసుకోండి. చూసారు కదండి మనకి స్పైసీ మసాలా మటన్ కర్రీ దాబా స్టైల్లో రెడీ అయిపోయిందండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం మటన్ ముక్క అనేది కొంచెం గట్టిగా అనిపించింది, సో అందుకోసం ఆ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. మీకు ఎప్పుడైనా మటన్ అనేది ఉడకలేదు అనిపించినప్పుడు స్పూన్ కానీ ఇట్లాంటి స్టీల్వి వేస్తే కొంచెం త్వరగా ఉడికిపోతుంది అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేసుకోవడమే. అండ్ ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా ఎంతో టేస్టీగా స్పైసీ మసాలా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఓన్లీ రైస్లోకే కాదు, ఇది అనేది మనకి చపాతీలోకి, నాన్లోకి, పరోటాలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా కమ్మగా కూడా ఉంటుంది. స్పైసీనెస్ అనేది ఇష్టపడిన వాళ్ళు అయితే ఈ కర్రీని వదలరు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్గా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. అండ్ మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.